కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కరోనా నుండి ప్రజలను కాపాడే ఆలోచన చేయడం లేదని, రైల్వే, బ్యాంకింగ్, విమానయానం, బొగ్గు తదితర దేశ సంపదను తన అనుయాయులకు కారు చౌకగా అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వెంకట్రామరెడ్డి, గోపాల్, బాలరామ్, అంజలయ్య గౌడ్, జోషి తదితరులు పాల్గొన్నారు. చూస్తే చాలా విచిత్రంగా ఉంటా ఉన్న పరిస్థితులు ఉన్నాయి అయ్యా. ఈరోజు దేశంలో, ప్రపంచంలో కరోనా వస్తుంటే మరి ఎట్లాంటి ప్రయోగాలు చేయాలి, ఎట్లాంటి వ్యాక్సిన్ తీసుకురావాలి, ఎట్లాంటి చర్యలు చేపట్టాలని అన్ని దేశాల ప్రధానమంత్రులు ఆలోచిస్తుంటే, ఈయన దేశం మోడీ అంట ఉండాలని, దేశమంతా ఐక్యంగా ఉండాలని చెప్పి చెప్పేదాని కొరకు మరి తగ్గట్టు కొట్టండి, మరి తాళాలు కొట్టండి, దీపాలు వెలిగించండి అని చెప్పి ఏదో పనికిరాని విషయాల్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి కరోనా గురించి పట్టించుకున్న పాపన పోలేదు. కరోనా వస్తే మరి 2 నెలల పాటు, దాదాపు 50 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సందర్భంలో మరి ఈ ఆరోగ్య వ్యవస్థనంతా మెరుగుపరచవచ్చు. అన్ని హాస్పిటళ్లకు మరి టెస్టింగ్ కిట్లు పంపొచ్చు, అట్లాగే బెడ్లు పంపొచ్చు, వెంటిలేటర్లు పంపొచ్చు, సన్నద్ధం చేయొచ్చు ప్రజల్ని. ప్రజలు నీకు సహకరిస్తే, 50 రోజుల పాటు సహకరిస్తే, నీవు లాక్డౌన్ ప్రకటించిన మౌనంగా ఊకే ఉంటే వాళ్ళు 100,000 కిలోమీటర్లు నడిచేసి ఈరోజు బాధలను ఎదుర్కొని నీకు సహకరించినా కూడా ఈరోజు నీవు ఈ ప్రజలకు ఈ కరోనా సందర్భంగా చేపట్టే చర్యలు శూన్యమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈరోజు ఆయన బిజీగా ఉంటా ఉన్నది, బీజేపీ ప్రభుత్వం బిజీగా ఉంటా ఉన్నది.